రాష్ట్రంలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అయ్యార్ను 20% పెంచమని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా కీలక డిమాండ్ అయితే చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు పెన్షనర్ల పిఆర్సి మధ్యంతర వృత్తి అయ్యార్ని 20% పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఐకాసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అయితే కోరిందనమాట. ఐకాసా చైర్మన్ కె లక్ష్మయ్య అధ్యక్షతన ఐకాసా సమావేశం అయితే జరిగింది. ప్రధాన కార్యదర్శి సుధాకర్ రావు, ఇతర నేతలు జ్ఞానేశ్వరు, సూర్యనారాయణ, కృష్ణమూర్తి తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు. సో వీరందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే వినతి పత్రం అయితే ఇచ్చారనమాట. వీరందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన ఏదైతే పిఆర్సీకి సంబంధించిన మధ్యంతర ప్రభుత్వం ఉందో అయ్యారు ఉందో దాన్ని 20% అయితే పెంచాలని చెప్పేసి వీళ్ళు కోరారన్నమాట. అయితే సానుకూలంగా స్పందించారని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారన్నమాట. తొందరలోనే సువార్త కూడా వింటారని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకి తెలంగాణలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అయ్యార్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.